सो जोंटिस लो इदे स्पोर्ट्स टूरर इंदाक मन को अच्छे दी 350 सीसी अन्ट जोंटिस लो ये बाइक अना मेरे टच इकड़ना नाग बाइक्स लो आ मुंदर मन को रे जीके 50 अने सो इला ये बाइक्स टच प्रती 350 सीसी इंजन सामर्थ्यम मात्रम मन की अंड हार्स पवर वे 38 हार्स पवर उ अंड इनिशियल कैपासीटी वे दी टॉर्क 32 की मन की चूपी अंड नींदा चपेन कीलेस अन्ट इधी सो एम लेदी दीन रिस्ट बैंड लाट मन की अभी मन चति की पेटेकटा सो चति पेक सेप मन की आन मोडो उ सो दी आफ् चेयर दीनों की उ सो अभी दी तो अटैच उ सो मन जस्ट की अभी मन को वाचला इकड़कोचे काबी जस्ट प्रेस बैक आने तो मत मन की अटे डिस्प्ले वे मोतम बैक आफ् अंड इंजन सामर्थ्यमेंटी अंड एन किस होती चाल सूपर डिस्प्ले इक मन की अंड दी तो इधर टूरी संबंधी बैक काबी दीन पैन हेवी रन अटे मन एंत दूरम ट्रावल चेयर प्रजेंट मन इपड़ना हईटेक् युग में मोबाइल अभी चला कंपलसरी अ सो मोबाइल पोर्ट्स यूज चेयरान इकड़ो मोबाइल पोर्ट इच्छा मन को सो चारजिंग पोर्ट इच्छा सो इकड़ा बटन कटन जस्ट वन टाइम आ चालू सो ओसारी प्रेस इक मन डिस्प्ले कंपनी की संबंधी लोगो दाने तरवा बैक संबंध डीटेल को दी एला की मतम एक्वे एला की लेकिन इध जस्ट मन अला वेल्पच्छ सो इतनी अद्भुतम टेक्नोलॉजी मन एशियन बाइक्स दुकु बिकॉज इकड़ बाइक ने कम आफ चेयरकेंटे लॉन्ग प्रेस फ्यूल टैंक ओपन चेयरेंटे की मन इंसर्ट चाहिए सो इकड़ मन इग्निशन आन कदा इकड़ फ्यूल अने मन को बटन कटन ने सारी नौकते चालू फ्यूल टैंक ओपन अब सो ई स्पेशल बटन तो इदंत कवर उ अंड सो बाइक मैं चूसक दीन ओक इंकोक वर्षन इक मन कीन गुरी तेजक सो इध अडवेंचर्स अन्ट सो अडवेंचर लवर्स एवरते उतो सो इध स्पोर्ट्स अंड अडवेंचर सो स्पोर्ट्स एंत प्रीमियम क्वालिटी अंड आ बोद्दुगा कनिपिंचिना इकड़ अडवेंचर दग्गरिकी मन को टोटल डिफरेंट कूटा की रेंडु इंचुमिंचु कनिपिंचिना अडवेंचर दग्गरिकी मन को शील्ड्स अनेवि मन कनिपिस्तुन्नायि बिकॉज अडवेंचर अंटेने मन असल एप्पुडु एलांटि रोड्ल पैन वेल्तां एं चेस्तां सो आफ रोड रोड्स कन्ना इवन्नी ये रोड्स पैन अंटे स्पेशल गा इंडियन रोड्स की तग्गट्टु मात्रं वीटिनी डिजाइन चेशारु बिकॉज इंडियालो ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు మాత్రం మనకు రోడ్స్ చదునుగా ఉంటే ఫ్లాట్ గా ఉంటే ఇంకో దగ్గరికి వచ్చేసరికి మాత్రం మనకు కొన్ని పర్వతాలు అలా గుట్టలు ఇవన్నీ ఉంటాయి సో ఈ బైక్ స్పెషాలిటీ కూడా సేమ్ అలానే ఇచ్చారు దీని కూడా కీలెస్ ఉంది కేవలం సింగిల్ క్లిక్ తోనే ఒక సౌండ్ మాత్రం మనకు వస్తుంది సో దాని తర్వాత ఈ హ్యాండిల్ కూడా తిప్పగలుగుతాము సో ఎలాంటి థెఫ్ట్ గురి కాకుండా మీరు ఎక్కడన పెట్టేసి హ్యాపీగా మన వర్క్స్ మనం చేసుకోవచ్చు అంతటి ప్రీమియం లుక్ లో మాత్రం ఈ ఒక విండ్ షీల్డ్ మాత్రమే మనకు కనిపిస్తుంది అయితే స్పోర్ట్స్ లో ఆ విండ్ షీల్డ్ ఉన్నా కూడా దానికి ఎలాంటి షాక్ అబ్జర్స్ లాంటివి అలాంటివి లేవు కానీ సో అక్కడ కీ గురించి మనం మాట్లాడుకుందాం ఇక్కడ విండ్ షీల్డ్ గురించి మాట్లాడుకుందాము అయితే ఇక్కడ విండ్ షీల్డ్ గురించి ఒక సెపరేట్ బటన్ అయితే ఇచ్చాడు ఒకసారి ఈ బటన్ ని మనం గనుక చూసుకున్నట్లయితే ఈ బటన్ ఆన్ ఆఫ్ చేయగానే ఈ విండ్ షీల్డ్ అనేది కిందకి పైకి వెళ్తుంది సో దీని వల్ల ఏందంటే గాలి ఫోర్స్ ఎక్కువగా ఉండడం వల్ల దాని వల్ల రైడింగ్ కి మనకు సౌలభ్యంగా ఉంటుంది సో సేఫ్గా మనం రైడ్ చేసుకోవచ్చు గురించి మనం మాట్లాడుకుంటే ప్రీమియం బైక్స్ కి ప్రైస్ ఎంత ఉన్నా తీసుకునే సామర్థ్యం మాత్రం మన హైదరాబాద్స్కి ఉంది అని చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఒక ప్రీమియం బైక్ కనిపిస్తుంది నా సైడ్ ఇంకొక ప్రీమియం బైక్ కనిపిస్తుంది సో దీని రేట్ చూసుకుంటే గనుక ఈ స్పోర్ట్స్ కేటగిరీలో మనకు 4.22 లక్షస్ లో ఈ బైక్ వస్తుంది అండ్ ఇది 4.28 సో పెద్దగా ఇందులో రేట్ గురించి ఆలోచించక్కర్లేదు ఎందుకంటే వీటి గురించి ఇవి ఇచ్చే లుక్స్ మాత్రం ఇంకా ఏ బైక్స్ ఇవ్వవు అనేసి అనుకోవచ్చు మనం అండ్ నీ లక్షలు పెట్టుకుని మనం బైక్స్ కొన్నాము మైలేజ్ ఎంత ఇస్తుందిరా అనేసి మాత్రం మనకు చాలామంది అడిగేస్తుంటారు అయితే మైలేజ్ కూడా 28 to 30 కంపెనీ ఇస్తుంది సో 28 to 30 అన్నది ఈ మధ్యలో మనకు చాలా సర్వసాధారణం అండ్ ఇలాంటి బైక్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం చాలా ప్రీమియంగా కనిపించే ఇలాంటి బైక్స్కి మాత్రం ఈ మైలేజ్ సరిపోతుంది అనుకోవచ్చు సో ఇందాకే మనం మాట్లాడుకున్నట్టు జోంటేజ్కి సంబంధించిన
మరో రెండు స్పెషల్ బైక్స్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో ఈ బైక్స్ డిజైన్స్ కూడా ఇందాక చెప్పినట్టు సేమ్ కీలెస్ బైక్సే. సో జాంటీస్లో మరో బైక్ వచ్చేసి చాలా కూల్గా కనిపించే బైక్, దాని కలర్ కాంబినేషన్తో ఆకట్టుకుంటుంది. వన్ ఆఫ్ ద కూలెస్ట్ బైక్ అనుకోవచ్చు మనం దీన్ని. సో దీని లైటింగ్ చూసుకున్నా కూడా, దాని డిజైన్ చూసుకున్నా కూడా చాలా ముద్దుగా మనకు కనిపిస్తుంది. అండ్ ఇట్ సైడ్ తీసుకుంటే బ్లూ, బ్లాక్ అండ్ ఇట్ సైడ్ సిల్వర్, షైనింగ్ సిల్వర్తో ఈ బైక్ మాత్రం చాలా ముద్దుగా వచ్చేస్తుంది. సో 4.6 lakhs అవైలబుల్ రేంజ్లో మాత్రం ఇది మనకు దొరుకుతుంది. సో ఈ జాంటీస్కి సంబంధించిన ఈ రెండు బైక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా ప్రీమియంగా డిజైన్ చేశారనుకోవచ్చు. అండ్ కలర్ కాంబినేషన్లు కూడా అంతే ప్రీమియంగా ఉండేటట్టు అండ్ ఇండియన్ మార్కెట్కి తగ్గట్టు తయారు చేశారు. సో ఇది వచ్చేసి కే ఫ్రేజర్. సో ఇలాంటి బైక్స్ మాత్రం మనం హైదరాబాద్లో ఇప్పటిదాకా ఎప్పుడు చూడలేదు అనుకోవచ్చు, బికాస్ చాలా క్యూట్గా డిజైన్ చేశారు. సో దీని ప్రతి ఒక్క సిస్టమ్ని చూసుకున్నా కూడా ఇక్కడ ఇంజిన్ సైడ్ లేకపోతే ఇంజిన్ గాడ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఈ గాడ్ చూసినా కూడా చాలా చిన్నగా అండ్ చాలా షైనీగా అండ్ ఈ డిజైన్ కూడా చాలా బాగా ముద్దుగా తయారు చేశారన్నమాట. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ మనకు ఎగ్జాస్టర్స్ రెండు కనిపిస్తున్నాయి. అంటే మనం ఒకవేళ ఇలా కూర్చున్నా కూడా సో మన లెగ్ మాత్రం ఈ పొజిషన్ వరకు వస్తుంది. అండ్ వెనకాల ఎవరైనా కూర్చున్నా కూడా వాళ్ళు ఈ పొజిషన్లో కూర్చున్నా కూడా వాళ్ళ కాళ్ళకి, అంటే ఒక్క లెగ్ మనం ఇటు సైడ్ పెట్టుకున్నా కూడా ఈ కాలు మాత్రం దీన్ని బర్న్ అవుతుంది అనేసి మనం చాలామంది అనుకుంటాం. కాకపోతే ఇవి కూలెస్ట్ అన్నమాట. అంటే ఈ ఎగ్జాస్టర్స్ అనేవి కూల్ ఎగ్జాస్టర్స్ అంటారు వీటిని. సో ఇది అస్సలు ఎలాంటి బర్నింగ్స్ కాకుండా చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ జాంటీస్లో మరో ఇంట్రెస్టింగ్ బైక్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో దీన్ని 350R బైక్ అంటారు. సో ఈ లుక్ చూసుకున్నా కూడా ఇది ఒక లుక్, మనకు ఒక ఏలియన్ లుక్ లాగా మాత్రం ఈ లైటింగ్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ లైటింగ్స్ రెండు ఇండికేటర్స్ మాత్రం మనం చూసుకోవచ్చు, చాలా కూల్గా ఈ ఇండికేటర్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ సేమ్ బైక్ ఇంజిన్ దగ్గరకు వచ్చేసరికి ఈ ఏదైతే, సో ప్రతి ఒక్క అంటే మనం ఈ బైక్లో ఏది యూజ్ చేసుకోవాలన్నా కూడా ఒక్కొక్క సెపరేట్ బటన్స్ మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. అండ్ ప్లాస్టిక్ మెటాలిక్ బాడీ కావచ్చు ఇది. సో మెటాలిక్ కలర్లో కనిపిస్తున్నా కూడా ఇది ప్లాస్టిక్ బాడీయే. సో దీనివల్ల స్పీడ్గా వెళ్ళడానికి, సో ఈ మోటోవాల్ట్ షోరూంలో 2.5 lakh బైక్స్ మనం చూసాము.